అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. కుమారాంటీ రాత్రికి రాత్రే ఆమె ఫుల్ ఫేమస్ అయిపోయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెప్పించిన లేడీ, తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. హైదరాబాద్లో ఐటీ సెక్టార్లో ఆమె ఫుడ్ స్టాల్ నిర్వహించడమే ఇందుకు కారణం. ఇక సెలబ్రిటీలు సైతం ఆమె స్టాల్కు రావడంతో ఆమె నెట్టింట వైరల్ అయ్యింది. అలాంటి ఆ లేడీ హఠాత్తుగా ఏపీలోని గుడివాడ సెగ్మెంట్లో ప్రత్యక్షమైంది. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముని గెలిపించాలని ప్రచారం చేసిన కుమారాంటీ వార్తల్లో నిలిచారు. ఇక వైసీపీ అభ్యర్థి కొడాలి నాని అడ్డాలో ఆమె ప్రచారం చేశారు. హైదరాబాద్కు గుడివాడకు సంబంధమేంటని డౌట్ రావచ్చు. ఇక కుమారాంటీ స్వస్థలం గుడివాడ. 15 సంవత్సరాలుగా బతుకు తెరువు కోసం భాగ్యనగరంలో ఉంటున్నారు. మాధాపూర్లో ఫుడ్ స్టాల్ పెట్టుకుని కుమారాంటీ జీవనం సాగిస్తుంది. ఇక ప్రచారంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో అభివృద్ధి లేదన్నారు. ఇక్కడే తనకు ఉపాధి లభించి ఉంటే హైదరాబాద్ మహానగరానికి తాను ఎందుకు వెళ్తానంటూ ఆమె ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలపై ప్రస్తావించారు. ఇక మహర్షి చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజలకు ఎలా సేవ చేశారో నిజ జీవితంలో వెనుగండ్ల రాము ప్రజలకు సేవ చేస్తున్నారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక యువతకు ఉపాధితో పాటు వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా నాయకులకు కుమారాంటీ సూచించారు. వెంకటేశ్వరరావు గారు బలపరిచిన అలాగే ఇలాంటి మంచి వ్యక్తిని మన కోసం అందించిన వాళ్ళందరికీ కూడా మనం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇలాంటి వ్యక్తిని కూడా మనం గెలిపించుకుని మన గుడివాడ అభివృద్ధిని ఇంకా మంచిగా ఎవరు ఊహించలేనంత స్థితికి తీసుకెళ్లి మంచి అభివృద్ధి చెందాలని మనందరం సహకరించాలని దానికి ఎంతో మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై మా. వరుసగా 5వ సారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కొడాలి నాని వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే తమ గెలుపునకు శ్రీరామ రక్ష అని నాని తన ప్రచారంలో స్పష్టం చేస్తున్నారు. ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.